సంస్థ పేదల రోడ్లపై వేసుకున్న విల్లను బలవంతంగా ఖాళీ చేయడం తగదని ముందుగా వారి ఫలాలు చూపించి తర్వాత ఖాళీ చేయించాలని నగరపాలక పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూస ఎర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. దొమ్మలపేటలో గల ఏఎంసీ ట్యాంక్ వాటర్ ట్యాంక్ వెనకాల పాకల వేసుకున్న పేదల ఇల్లు ఖాళీ చేసి అక్కడ రోడ్లు వేయాలని కార్పొరేషన్ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో కాకినాడ నగరపాలక సంస్థ పేదలు రోడ్లపై వేసుకున్న విల్లను బలవంతంగా ఖాళీ చేయడం తగదని ముందుగా వారు వేసుకున్న ఫలాలు చూపించి తర్వాత ఖాళీ చేయించాలని నగరపాలక పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు దోసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. దుమ్మలపేటలో గల ఏఎంసీ ట్యాంక్ వాటర్ ట్యాంక్ వెనకాల పాకలు వేసుకున్న పేదల ఇల్లు ఖాళీ చేసి అక్కడ రోడ్లు వేయాలని కార్పొరేషన్ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. ముందుగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఖాళీ చేయించిన ప్రదేశాలు హెచ్చరించారు. నగరానికి వచ్చిన ఎమ్మెల్సీలు సుధీరావు వెంకటేశ్వరరావు కూడా తీసుకుని వెళ్ళగా కలెక్టర్ దృష్టికి తీసుకువేయడం జరిగింది. రాజీవ్ గృహాలపు వెనుకాల అంటే ఏఎంజీ వాటర్ ట్యాంక్ వెనుక నుంచి అక్కడ ఉన్న ప్రాంతంలో రెండు సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమానికి కార్పొరేషన్ ద్వారా చర్యలు ఉన్నాయి. అమెరికా టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాకలు తీసివేయాలని చెప్పి వారి నోటీసులు ఇచ్చినటువంటి దృశ్యంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నిరుపేదలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసున్నదే. స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం అప్పుడు వారు వచ్చి ధర్నా చేయడం అనేటువంటి కార్యక్రమం వారికి మద్దతుగా పౌర సంక్షేమ సంఘం నిలిచింది. అదేవిధంగా గత సోమవారం నాడు ఆస్తి పనుల మీద బహిరంగ సదస్సు జరిగినప్పుడు వారందరూ కూడా ఎమ్మెల్సీ ఐవీ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఐవీ గారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ మేరకు వారి యొక్క ఆదేశాల ప్రకారంగా కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఈ రోజున ఆ దుమ్మలపేటలో పాకలు తీసివేస్తామని నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ నిరుపేదలందరినీ కూడా కలిసి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని కూడా కలిసి ఈ విషయ సేకరణ చేయడం జరిగింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారంగా అక్కడ 25 మంది ఉన్నారని, ఇద్దరికి మాత్రమే జగన్ గారి పర్యటనలో కొమరగిరిలో స్థలపట్ట ఇచ్చే అవకాశం వచ్చిందని, ఆ యొక్క రికార్డుల్లో చేరినటువంటి వారు కూడా మరి కొంతమంది ఉన్నారనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ వారు రోడ్లు వేయాలి, డ్రైన్లు వేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా అక్కడ 18 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం నుంచి స్థలపట్ట కానీ లేదా గృహకల్పలో అవకాశం కానీ లేదా అక్కడ మిగిలి ఉన్నటువంటి ఖాళీ స్థలంలో వాళ్ళు నివాసం ఉండడానికి ఉండేటువంటి విధంగా పాకలు వేసుకోవడానికి ఆ జాగా కల్పించేటువంటి అవకాశం ఆ నిరుపేదలకి కల్పించాలి.